నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడు తడబాటు సహజం. కోవిడ్-19 ఊహించని పరిణామమే. మనిషి జీవితం కకావికలమైంది. దైనందిన కార్యక్రమం చిందరవందరగా మారింది. ఫ్యూచర్ షెడ్యూల్ తల్లకిందులైపోయింది. భవిష్యత్పై వేసుకున్న లెక్కల్లో తేడాలొచ్చేశాయి. ఒక ప్రమాదకరమైన మహమ్మారి ప్రపంచం మీద దాడి చేసినప్పుడు ఇలాంటి పరిణామాలు కామన్. దానికి భయపడిపోతే ఎలా? కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల గురించి నిజంగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? రేపేంటి? చాలా క్లిష్టమైన ప్రశ్న. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని ఏజ్ల వారిని కన్ఫ్యూజ్ చేసేస్తోంది కోవిడ్-19. ఉద్యోగం లేని వాళ్ళది ఒక బాధ, ఉన్నవాళ్ళది మరో బాధ. అన్లాక్తో కొన్ని రంగాలు తెరుచుకున్నా మరికొన్ని ప్రారంభం కాలేదు. ఎప్పుడవుతాయో కూడా తెలీదు. ప్రారంభమైనా మునుపటి పరిస్థితి ఉంటుందా అనేది మరో సందేహం. ఆలోచిస్తుంటేనే నిద్ర పట్టని పరిస్థితి. కరోనాతో ఒత్తిడి పెరిగిందనేది ఎవ్వరూ కాదనలేని నిజం. అలాగని రోజంతా ఆందోళనలో గడిపేస్తే సమస్యలు పరిష్కారమవుతాయా? రోజు ఆఫీసుకు వెళ్లే వారిలో చాలామంది ఇళ్లకే పరిమితమయ్యారు. రోజు స్కూలుకు వెళ్లే పిల్లలు స్కూల్ ఎలా ఉంటుందో దాదాపు మర్చిపోయారు. ఆటలు, పాటలు, పబ్లు, వీకెండ్ పార్టీలు లాంటివి జీవితంలో నుంచి హఠాత్తుగా అదృశ్యమయ్యాయి. సాటి మనిషిని ఆప్యాయంగా కౌగిలించుకునే దృశ్యాలు కనుమరుగైపోయాయి. ఏదో భయం, ఎవరికి వైరస్ ఉందోననే ఆందోళన, మనకు వచ్చిందా అనే గుబులు మనిషిని ప్రశాంతంగా ఉండనీయటం లేదు, నిమ్మళంగా కూర్చోనీయటం లేదు. రేపు ఏమవుతుందోననే ఆందోళన, ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన సమస్యలు. మనుషుల్లో భయం, ఆందోళన, మానసిక ఒత్తిడి పెరిగిపోతున్నాయి. కోవిడ్-19 విజృంభణ, లాక్డౌన్ అమలు తర్వాత జీవితం మునుపటిలా లేదన్నది సుస్పష్టం. లాక్డౌన్ వల్ల దేశంలోని అనేక మందికి మానసిక సమస్యలు పెరిగాయని సర్వేలో తేలింది. దేశంలో 35% మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ప్రధానంగా ఆర్థిక సమస్యలతో పాటు భవిష్యత్తులో ఎలాంటి తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుందేమోనన్న భయంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన చెందుతున్నారు. లాక్డౌన్ వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చాలా సమయం పడుతుందని భావిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత ఏర్పడ్డ సమస్యలతో ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయింది. వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగులు రోజంతా ఇంట్లోనే ఉండటంతో సోషల్ లైఫ్ లేకుండా పోయింది. ఇళ్లలో గృహహింస పెరుగుతున్న తీరు ఆందోళన కలిగించేదే. సంవత్సరించి అందరూ కూడా ఇళ్లలో ఉండిపోయారు కాబట్టి తెలియకుండానే ఒకటి మనోటానెస్ అంటారు, యాంత్రికమైన జీవితం. రెండోది కనెక్టెడ్నెస్ లేకపోవడం. కనెక్టెడ్నెస్ అంటే మనకి స్నేహితులు కావచ్చు, వర్క్ చేసే దగ్గర వర్క్ పక్కన ఉన్న కొలీగ్స్ కావచ్చు, పిల్లలకైతే తన పక్కన ఉన్న పీర్స్ అంటారు, వాళ్ళు పీర్స్ కావచ్చు, ఆరు ఇంటలెక్చువల్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు. ఈ కనెక్టెడ్నెస్ ఉండడం వల్ల ఏంటంటే ఇంటలెక్చువల్గా చక్కగా వాళ్ళకి బ్రెయిన్లో మంచి మంచి మార్పులు జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఒంటరితనంగా ఉన్నారో దిగులు స్టార్ట్ అవుతుంది. అలాగే కరోనాకు వ్యాక్సిన్ వస్తుందో రాదోనన్న భయం కొందరిని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. అందుకనే దేశంలో మానసిక రోగాలతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రస్తుతం బాగా పెరుగుతోంది. లాక్డౌన్ ఎత్తేసి అన్లాక్ మొదలుపెట్టినా పరిస్థితుల్లో అంత మార్పు రాలేదు. ప్రజలు రోడ్ల మీదకు రావటం మొదలుపెట్టిన తర్వాత కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యానికి లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. కొంతమంది బాధితులు వైద్యమందక ఆసుపత్రి గేటు ఎదుట అంబులెన్సుల్లో చనిపోయిన సంఘటనలు ప్రజల్లో తీవ్ర భయాన్ని సృష్టించాయి. ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిలో ఓ యువకుడు ఆక్సిజన్ అందక మృతి చెందిన వీడియో వైరల్ కావటం ప్రజల్లో ఆందోళనను మరింత పెంచింది. ఒక ఇంటిలో లాక్డౌన్ పీరియడ్లో అయితే ఈ ఒకే ఇంటి లోపల ఉండడం వల్ల ఒక రకమైన ఊబకాయం, బాడీలో మెటబాలిక్ పారామీటర్స్ కూడా అందరికీ అబ్నార్మల్ వచ్చేసింది. సో మెయిన్ మన శరీరానికి అతిపెద్ద బలం ఏంటంటే మైండ్ అండి. మన మైండ్ బలంగా ఉంటే బాడీ బలంగా ఉంటుంది. సో మానసికంగా మనం సుఖంగా ఉండాలి, శారీరకంగా కష్టపడాలి. ఇది ఏ జబ్బునైనా అరికట్టగలిగే శక్తి ఈ ప్రిన్సిపల్, ఈ ఫార్ములాతోనే వస్తుంది. మానసికంగా సుఖంగా ఉండాలి, శారీరకంగా కష్టపడాలి. వైద్య సిబ్బంది, ఉద్యోగాలు కోల్పోయిన వారు, వృద్ధులు, ఒంటరిగా ఉన్నవారు తీవ్ర మానసిక సమస్యలతో సతమతం అవుతున్నారు. లాక్డౌన్ వల్ల దేశంలో లక్షల మంది పిల్లలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. 6 నెలల నుంచి విద్యాసంస్థలు మూతపడి ఉండటం పిల్లల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా పాఠశాల స్థాయి పిల్లల్లో, టీనేజ్ వయసున్న 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో తీవ్ర మానసిక సమస్యలకు దారితీస్తోంది. డిగ్రీ, ఆపై చదివే విద్యార్థుల్లో భవిష్యత్తుపై భయం, ఆందోళన పెరిగిపోయాయి. వివిధ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతామన్న ఆందోళనతో ఉద్యోగస్తులు ఉన్నారు. ఈ స్టిగ్మా అనేది
కంప్లీట్గా మనుషులలో పాతుకపోయింది. అంటే ఈరోజు ఎవరు పాజిటివో ఎవరు నెగిటివో అనే భయంతో దాదాపు సైకలాజికల్గా డిప్రెస్ అవుతూ ఉన్నారు. ఒక పేషెంటు కనుక చనిపోతే, కరోనాతో చనిపోతే, ఇక ఆ పేషెంట్ దగ్గరికి పోవద్దు, ఆ చావు దగ్గరికి పోవద్దు, తర్వాత దాన్ని ఫ్యూనరల్ చేయకూడదు, ఆడ ముట్టుకుంటే ఏమవుతుందో, లేకపోతే ఈ స్టిగ్మా ఏదైతే ఉన్నదో ఇది పోవాలి. రోజు రోజుకి కేసులు పెరుగుతూ ఉండడంతో ఆ ఒత్తిడంతా వైద్య శాఖలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది, అధికారులపై పడుతోంది. నెలల తరబడి కరోనా వార్డుల్లో పనిచేయటం వల్ల వీరంతా త్వరగా ఎక్స్పోజ్ అవుతున్నారు. చాలామంది డాక్టర్లు ఇప్పటికే వైరస్ బారిన పడ్డారు. ట్రీట్మెంట్ టెన్షన్తో వైద్యుల్లోనూ ఒత్తిడి పెరుగుతోంది. సీనియర్ డాక్టర్లతో పోలిస్తే 45 ఏళ్లలోపు వారిలోనే స్ట్రెస్ ఎక్కువగా ఉంటోంది. ఇంట్లో చిన్నపిల్లలు, 60 ఏళ్లు దాటిన పేరెంట్స్ ఉండే డాక్టర్లు డ్యూటీకి వెళ్లేటప్పుడు, తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. ఇంట్లో వారికి కరోనా సోకితే దానికి తామే కారణమవుతామనే ఆలోచన వారిని వేధిస్తోంది. విలేజెస్లో కూడా నెక్స్ట్ పాండమిక్ ఏంటంటే కరోనా తర్వాత ఒబెసిటీ అండి. వీటిలన్నింటికి కారణం ఏంటంటే లాక్డౌన్ పీరియడ్లో ఇంట్లో ఉండిపోవడం వల్ల జరిగే నష్టం నుంచి బయటపడాలని తప్పించి ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది అని తనలో తన కుమిలిపోవడం వల్ల ఉపయోగం లేదు కాబట్టి పర్పస్ఫుల్గా యాక్టివిటీ బేస్డ్గా ఇంట్లో ఎవరైనా సరే ఒక ప్లాన్ తయారు చేసుకోవాలండి. పరిస్థితులు మారినప్పుడు ఒత్తిడి పెరగటం మానసికంగా ఆందోళన సహజమే అయినా కోవిడ్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదంటున్నారు మానసిక నిపుణులు. కరోనా గురించి విపరీతమైన ప్రచారం, అవగాహన లోపించటం వల్లే ఆందోళన పెరిగిందని, ఇది అంతగా భయపడాల్సిన అవసరం లేని అంశమని సూచిస్తున్నారు. దేశంలో 90% మంది బాధితులు ఇంట్లోనే ఉండి కోలుకున్నారు. మన దేశంలో మరణాల రేటు కూడా చాలా తక్కువ. చాలామందికి వైరస్ వచ్చిపోయిన విషయం కూడా తెలియదు. సమస్యల గురించి పదే పదే ఆలోచించకుండా పరిష్కార మార్గాలు కనుక్కోవటం, ప్రశాంతంగా ఉండేందుకు మ్యూజిక్ వినటం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని సూచిస్తున్నారు. కరోనా ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తోంది. అది ఏ ఒక్కరినో ఒక్క దేశానికో పరిమితం కావట్లేదు. వైరస్ వల్ల ప్రపంచంలో అనేక రంగాలు నష్టపోయాయి. సంపన్నుల సంపద కరిగిపోయింది. పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. దీని ప్రభావం రానున్న రోజుల్లోనూ ఉంటుంది. పేదరికం, నిరుద్యోగం పెరుగుతోంది. మరికొన్ని అనూహ్య సమస్యలు రావచ్చు. ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్య గురించి ఇదంతా నా ఒక్కడికే వచ్చిందన్నట్టుగా భయపడటం కరెక్టేనా? మనకేమీ ప్రమాదం లేదని వైద్యులు, వైద్య నిపుణులు చెబుతున్నా భయపడుతున్నాం. జాగ్రత్తలు పాటిస్తే కరోనా సోకదని తెలిసినా కంగారు పడుతున్నాం. దేనికో తెలీదు, భయంతో వణికిపోతున్నాం. మరణాల గురించి వార్తలు విని మదనపడుతున్నాం. ఆర్థిక ఒడిదుడుకులు తోడై భవిష్యత్తు అగమ్యగోచరమై మరింత మానసికంగా కుంగిపోతున్నాం. ఇలాంటి విపత్తు ఇదే తొలిసారి కాదు. ఇంతకుముందు ఇంతకంటే పెద్ద పెద్ద విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొన్నాం. వాటన్నింటి నుంచి సక్సెస్ఫుల్గా బయటపడ్డాం. ఎంత పెద్ద మహమ్మారైనా శిఖరాగ్రానికి చేరి చివరికి అంతంకాక తప్పదని పూర్వపు అనుభవాల నుంచి అర్థం చేసుకోవాలి. రేపు మనదే అనే ఆలోచనతో వాస్తవికంగా ఆలోచించి మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి. వైరస్ త్వరలో అంతరించిపోతుందని, వీలైనంత త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోందని, కొద్ది రోజుల్లోనే ఈ వైరస్ను చంపే మందులు తయారవుతాయన్న ఆలోచనలకు, ఊహలకు డెడ్లైన్స్ పెట్టుకోవటం సరికాదు. ఈ ఆశల వల్ల తాత్కాలికంగా ధైర్యం కలిగినా డెడ్లైన్లోగా అవి నెరవేరినప్పుడు దిగాలు పడిపోతాం, నిరుత్సాహపడిపోతాం, మానసికంగా కుంగిపోతాం. కాబట్టి ఆశలు వాస్తవికంగా, శాస్త్రీయంగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చే గాలివార్తల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రపంచం ఎప్పటిలాగే పురోగమిస్తోంది. డైట్ ఆస్పెక్ట్లో మూడ్ బాగుండాలంటే డైట్ బాగుండాలండి. మర్చిపోకండి, ఎవరైనా సరే ఎటువంటి ఫుడ్డో అటువంటి హెడ్ అంటారు. ఎటువంటి ఫుడ్డో అటువంటి హెడ్ మీరు కడుపులో ఏమేస్తున్నారో మీ మూడ్ అలా ఉంటుంది. మీరు రెచ్చగొట్టే ఫుడ్ వేస్తే బ్రెయిన్ కంట్రోల్ తప్పుతుందండి. ఫ్యాటీ ఫుడ్ వేస్తే మిమ్మల్ని డల్ చేసేస్తుంది. కరెక్ట్గా వెల్ బ్యాలెన్స్డ్ డైట్ చేయడం అంటే దీన్ని ఈజీగా మీరు అధిగమించగలుగుతారు. భయమే మన ప్రధాన శత్రువు. మానసిక ఆందోళనల వల్ల అనారోగ్యం పెరుగుతుందే తప్ప ఏ సమస్య పరిష్కారం కాదు. వైరస్ సోకకుండా శారీరక వ్యాధి నిరోధక శక్తి ఎంత అవసరమో మానసిక వ్యాధి నిరోధక శక్తి కూడా అంతే అవసరం. శారీరక ఆరోగ్యానికి పోషక భరిత ఆహారం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యానికి మానసిక స్థైర్యం అంతే ముఖ్యం. ఓర్పు, సహనం, మానసిక ప్రశాంతతతో శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనల్లో రుజువైంది. భయాలకు కళ్లెం వేసి మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి.
ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకుంటే ఎల్లుండి. వైరస్ మీద ప్రపంచం ఖచ్చితంగా గెలుస్తుంది. మనకున్న సమస్యల నుంచి మనం ఖచ్చితంగా బయటపడతాం. వ్యక్తిగతంగా ఒంటరి అయిపోయామనే భావనలో లేకుండా మనం టైంకి నిద్రపోయి మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఇదంతా ఒక ఇంట్లో ఉండడం వల్ల ఆ డిసిప్లిన్, ఫుడ్ డిసిప్లిన్ కానీ, స్లీప్ డిసిప్లిన్ కానీ, ఈ ఎక్సర్సైజ్ డిసిప్లిన్ కానీ కోల్పోవడం వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీని ఏమవుతుందంటే దీనివల్ల మెంటల్ స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది. సో టైంకి ఫుడ్, టైంకి ఎక్సర్సైజ్, టైంకి అవసరమైనప్పుడు ఈ సోషల్ మీడియాను వాడుకుని అందరితోనూ ఇది షేర్ చేసుకోవడం, మన భావాలన్నీ మన పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకుని ఉంటే దీన్ని సులువుగా అధిగమించవచ్చు. వైరస్ మన మధ్యన ఉంది, రేపు కూడా ఉంటుంది, వ్యాక్సిన్ వచ్చే వరకు ఉంటుంది. వ్యాక్సిన్ ఇవాళే కనుక్కున్నా అది మనకు అందుబాటులోకి రావటానికి చాలా కాలం పడుతుంది. అప్పటి వరకు కరోనాతో కలిసి ఉండాల్సిందే. అది నూటికి నూరు పాళ్లు నిజం. వైరస్ సోకిన 90 ఏళ్ల పెద్దలు ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కోలుకున్నవారు చాలామంది ఉన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినంతకాలం కరోనా అంత ప్రమాదకరమైన వైరస్ కాదనేది అనేక కేసుల్లో నిరూపితమైన సత్యం. క్షేత్రస్థాయిలో వాస్తవాలు గ్రహించటం, వైరస్ గురించి, వైద్యం గురించి సమాచారం తెలుసుకోవటం వల్ల ధైర్యంగా ఉండవచ్చు. మిగతా డిసీజెస్, డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, తర్వాత ఇన్ఫ్లుయెంజా, ఈ వైరస్లన్నీ మనం ఎట్లాగైతే ఎదుర్కొన్నామో అదేలాగా మనం బతికే అది డెవలప్ చేసుకోవాలి తప్ప, ఇది కరోనా అంటే భయపడే స్టేజ్ ఇంకా పోవాలి. ఇది ఇంకొక 1 మంత్ అయితే ఈ వైరస్ ఏదైతే ఉన్నదో మల్టిప్లై అవుతూ అవుతూ వీక్ అవుతూ ఇప్పుడు మోర్టాలిటీ తగ్గిన విషయం అందరం చూస్తూ ఉన్నాం. అంటే మా మొత్తం టోటల్ ఇండియాలో 1% కూడా దాటట్లేదు కాబట్టి కరోనాను కంట్రోల్ చేసినట్టే. ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి ఆలోచించటం, రేపటి గురించి ఆందోళన చెందటం కంటే మనసును ఉల్లాసంగా ఉంచే పనుల్లో నిమగ్నమైతే మంచిది. కరోనా సంబంధిత వార్తలు, సందేశాలు చదువుకుంటూ బెంబేలు పడిపోకుండా శాస్త్రీయంగా నిర్ధారించుకోవాలి. వైద్య నిపుణులు, ప్రభుత్వ అధికారులు చెప్పేవాటిలో శాస్త్రీయత ఎక్కువ. కుటుంబ సభ్యులతో గడపటం, ఆటలు ఆడటం, టీవీలో సినిమాలు చూడటం, కలిసి వంట చేయటం లాంటి ఉల్లాసభరిత కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. రోజంతా యాక్టివ్గా ఉండేందుకు వ్యాయామం చేయటం, ధ్యానం, యోగా లాంటివి ఒత్తిడిని జయించేందుకు ఉత్తమ ఆయుధాలు. మానసిక సాంత్వన కోసం ధ్యానం, ప్రాణాయామం సాధన చేస్తే మంచిది. టెన్షన్ పడుతున్నాం, టెన్షనే కాదండి, ఈ రోజు మన వాళ్ళ దగ్గర కూడా మనం స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడలేని పరిస్థితి ఉంది. మన వాళ్ళని కూడా పక్క అంటే ఒక బంధువు వచ్చిన ఇంటికి, మన స్నేహితుల దగ్గరకు వచ్చినా కానీ వాళ్ళని కూడా అనుమానిస్తూ వాళ్ళని ఒక దూరంగా, అంటే ఎదుటి వ్యక్తికి అనిపిస్తుంది, ఒక నెగిటివ్ అనిపిస్తుంది, నన్ను ఎందుకు ఇలా దూరంగా కొడతారు, ఎందుకు దూరంగా చూస్తారు అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉన్నది. చెప్పాలంటే ఈ సమాజంలో ఒక రకంగా ఒకరినొకరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారండి. జీవితంలో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు కామన్. గాయాల్ని మాన్పే శక్తి కాలానికే ఉంది. లాక్డౌన్ వల్ల ఆర్థిక సమస్యలు పెరిగాయి. ఆత్మహత్యల వల్ల ఏ సమస్య తీరదు. కుటుంబ సభ్యులు, మనల్ని నమ్ముకున్న వాళ్లు దిక్కులేని వాళ్లైపోతారు. ఇవాళ కాకుంటే రేపు, ఎప్పటికైనా పరిస్థితులు మారతాయి, మళ్లీ మనకు అవకాశాలు వస్తాయి. కోల్పోయిన వాటిని తిరిగి సాధించుకోవచ్చు. అనవసరమైన వాటిని ఊహించుకుని భయంతో ప్రాణాలు తీసుకోవటం మూర్ఖత్వం. కరోనా సోకుతుందేమోననే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్లు తమ ఆలోచనా ధోరణిని మార్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా వైరస్ నుంచి కోలుకుని గతంలో మాదిరిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సో యు నీడ్ ఫిజికల్ యాక్టివిటీ. 3 బాండలు అంటే కాసేపు ఎక్సర్సైజ్ చేయాలి, కాసేపు శరీరానికి ఇచ్చేస్తే డాప్మెన్, సెరిటన్ అనే 2 కెమికల్స్ రిలీజ్ అవుతుందండి. యాంటీ డిప్రెన్స్ మనిషి మింగుతున్నాడు చూసారండి. ఆ మందులు ఆర్టిఫిషియల్గా వేసుకునే టాబ్లెట్స్ బదులు న్యాచురల్గా బాడీలో ఉత్పత్తి అవుతుంది. అంచేత మొక్కలకి నీళ్ళు వేయడం, అటు ఇటు తిరగడం, లేదుకుంటే పిల్లలతోటి సరదాగా ఇంట్లో కబడ్డీ లాంటివి కానీ, లేదుకుంటే బాలాట్ కానీ బయటికి వెళ్ళి చేయక్కర్లేదండి, ఇంట్లో హాల్లో కూడా ఆడుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఆటోమేటిక్గా 3 కెమికల్స్ పెరుగుతాయి. అంటువ్యాధి వచ్చిన ప్రతి సందర్భంలోనూ మాస్కులు ధరించటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, సామాజిక దూరం పాటించడం లాంటి ఆరోగ్య సూత్రాలను దశాబ్దాల నుంచి అనుసరిస్తూ వస్తున్నాం. శాస్త్రీయంగా ఎంత అభివృద్ధి సాధించినా ఇవే ఆరోగ్య సూత్రాలను అనుసరించాల్సిందే. రేపు ఏం జరుగుతుందనే ఆలోచనను వదిలేయండి, వర్తమానం మీద దృష్టి పెట్టండి. మన చేతిలో ఉన్న సమయాన్ని ఉన్నతంగా, ఉల్లాసంగా గడపండి. కరోనాతో పాటు మిగతా వైరస్లన్నింటికంటే మన మనసులో ఉన్న ఒత్తిడి, భయం, ఆందోళన చాలా పెద్ద రోగాలు. కరోనాకు మందు ఉంది, కానీ మానసిక ఒత్తిడికి ఏ మందు లేదన్నది నిజం. వెల్కమ్ బ్యాక్. ఎక్కడి వరకు ఎందుకు, ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఎప్పట్లాగే వర్షం కురుస్తోంది, ఎండ కాస్తోంది, చెట్లు ఆకులు రాలుస్తున్నాయి, మళ్ళీ చిగురిస్తున్నాయి, వసంత కోయిల సంగీతం వినిపిస్తోంది, పక్షుల కిలకిలా రావాలతో తెల్లవారుతోంది, సూర్యుడు ప్రతిరోజు పశ్చిమాన కొండల్లోకి జారిపోతున్నాడు, ప్రకృతి ఏమాత్రం మారలేదు, అంతా గతంలో మాదిరిగానే జరుగుతోంది.
మరి మనం మాత్రం ఎందుకు భయపడుతున్నాం? అంతగా ఒత్తిడికి లోన్ కావాల్సిన అవసరం ఏంటి? మీకేంటండి, ఎన్నైనా చెప్తారు పడేవాడికి తెలుస్తుంది బాధ అనొచ్చు. నిజమే, ఖచ్చితంగా సమస్యలున్నాయి. ఎప్పుడు లేవు? కరోనాకు ముందు సమస్యలు లేవా? అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు కాదు. సమస్యలు ఎప్పుడూ ఉండేవే. వాటిని సృష్టించుకుంది ఎవరు? మనం కాదు. ఎవరో సృష్టించిన సమస్యను మనమీద వదిలేశారా? సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారాల్ని వెదకాలి. అంతేకాని అలాగే బాధపడుతూ కూర్చుంటే సమస్య పారిపోతుందా? మీరు ఎంత బాధపడినా, ఎంత ఏడ్చినా, ఎంతగా ఆందోళన చెందినా సమస్య అక్కడే ఉంటుంది. దానికి పరిష్కారం వెతుక్కోవటం ఒక్కటే మార్గం. కోవిడ్-19 ప్రపంచానికి అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 కోట్ల మందికి ప్రస్తుతం ఒకటే సమస్య, ప్రపంచం మళ్లీ మునుపటిలా రావాలని, గత ఏడాది డిసెంబర్ ముందు ఉన్నట్టుగా ఉండాలని. దానికి వ్యాక్సిన్ కనుక్కోవటం ఒక్కటే మార్గం. 10 రోజుల క్రితం ఈ ప్రపంచంలో కోవిడ్కు వ్యాక్సిన్ లేదు. ప్రస్తుతం స్పుత్నిక్ వి అనే టీకా ఉంది. 8 నెలల క్రితం కరోనాకు వైద్యం చేసేందుకు సరైన మందులు లేవు. ఇప్పుడు అనేక మందులు ఉన్నాయి. కొద్ది రోజుల్లో మరికొన్ని టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కాస్త ఓపిక పడితే చాలు, సమస్యలన్నీ సర్దుకుంటాయి. మనం చేసే దాన్నే ఒక మెడిటేషన్ అనుకుని చేయాలి. వాకింగ్ ఈజ్ మెడిటేషన్, టాకింగ్ ఈజ్ మెడిటేషన్, వెన్ యూఆర్ ఈటింగ్ ఈటింగ్ ఈజ్ ఎ మెడిటేషన్, వెన్ యూఆర్ బాతింగ్ బాతింగ్ ఈజ్ ఎ మెడిటేషన్. ఇలా చేసినప్పుడు ఏంటంటే మైండ్ఫుల్గా ఉండడం వల్ల ఏంటంటే ఈ దిగులు నిరాశ నిస్పృహ ఉండదు. ఒక కష్టం వచ్చింది, దీని తర్వాత అద్భుతమైన జీవితం వస్తుంది. ఒక సమస్య వచ్చింది, సమస్య తర్వాత సక్సెస్ వస్తుంది. ద థియరీ ఆఫ్ అబండెన్స్ అంటారు. మార్చిలో కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. అప్పుడందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నగరాలు, పట్టణాలు, చివరకు గ్రామాలు కూడా బోసిపోయాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రభుత్వం అన్లాక్ చేస్తోంది. సెప్టెంబర్లో స్కూళ్లు, థియేటర్లు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒక కొత్త రేపటి కోసం ప్రపంచమంతా ప్రయత్నిస్తోంది. కరోనాతో పోరాడుతూనే తన గమనాన్ని పాత పద్ధతిలో నడిపేందుకు సాయశక్తులా కృషి చేస్తోంది. మన కోసం మంచి భవిష్యత్ ఎదురు చూస్తోంది. అలాంటి అద్భుతమైన రేపటిని ఆహ్వానించే బాధ్యత మీదే. ఆ అద్భుతమైన అవకాశాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? కోవిడ్-19 అంటే మొదట్లో ఉన్నంత భయం లేదిప్పుడు. అప్పట్లో ప్రజలంతా వణికిపోయారు. వైరస్ ఉన్నవారిని అంటరాని వారిగా చూసింది సమాజం. వైరస్ సోకిన వారు పక్కింట్లో ఉంటే ఏదో బాంబు ఉన్నంతగా భయపడిపోయారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కరోనాపై భారతదేశం స్ఫూర్తివంతమైన పోరాటం చేస్తోంది. అక్కడక్కడా ప్రభుత్వ పరంగా అధికారుల వల్ల కొన్ని లోపాలు ఉన్నాయి. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు డాక్టర్లు, నర్సులు, శానిటరీ సిబ్బంది, అధికార యంత్రాంగం, పాలకులు ఇప్పటికీ రేయింబవళ్లు శ్రమిస్తూనే ఉన్నారు. ఏదో ఒకరోజు మనమంతా వైరస్ మీద విజయం సాధించడం ఖాయం. పబ్లిక్ అందరికీ కూడా ఫైనాన్షియల్గా కూడా ఇది ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ హాస్పిటల్స్ కూడా 3-4 times కాస్ట్ పెరిగిపోయింది ఈ కరోనా మెయింటెనెన్స్ కాస్ట్. సో ఇది మనం మీద మనం పెట్టుకునే పెట్టుబడి ఏంటి అంటే, ఏ వయసు వారైనా, 80 ఏళ్ళైనా, 90 ఏళ్ళు ఉన్న ఈ 30 సంవత్సరాల వయసు వాళ్ళైనా, ఎవరైనా కూడా సరైన ఎక్సర్సైజులు చేయాలి. ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసుకి కస్టమైజ్డ్ ఎక్సర్సైజ్ ఉంటే ఎక్సర్సైజ్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్ తీసుకోవాలి, టైంకి నిద్రపోవాలి, మానసికంగా సుఖంగా ఉండాలి, శారీరకంగా కష్టపడాలి, మనం తినే తిండికి తగ్గ కష్టం మనం చెయ్యాలి. జరగాల్సిన నష్టం ఏదో ఇప్పటికే జరిగిపోయింది. ఇక ఇంతకంటే పెద్ద నష్టం ఏది ఉండకపోవచ్చు. ఉద్యోగం పోయి ఉండవచ్చు, ఉపాధిని కోల్పోయి ఉండవచ్చు, ఆర్థికంగా సమస్యలు వెంటాడుతూ ఉండవచ్చు, పిల్లల చదువులు, భవిష్యత్తు ఆందోళన రేపుతూ ఉండవచ్చు. వీటన్నింటికీ పరిష్కారాలు ఉన్నాయి, ఉంటాయి కూడా. సమాజంలో మనం ఒంటరి వ్యక్తులం కాదు. మనకు తోడుగా చాలామంది ఉన్నారు, మనకు అండగా నిలుస్తారు. లాక్డౌన్ ప్రకటించిన తర్వాత నడిచి వెళ్తున్న కూలీలకు చాలామంది చాలా రకాలుగా సాయం చేశారు. రానున్న రోజుల్లో అలాంటి అండదండలు మనకు లభిస్తాయి. భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. కరోనా అంటే భయపడే పరిస్థితి అనేది పోతుంది రాను. అంటే ఆల్రెడీ మనము లాక్డౌన్ కానీ, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ మాట్లాడింది కానీ, చీఫ్ మినిస్టర్ మాట్లాడింది కానీ, ప్రతి ఒక్కరు మాట్లాడి అప్పుడు మనం ఇళ్ళకి వెళ్ళి బయటికి రావద్దు, ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వెళ్తున్నాయో, ఇవన్నీ చెప్పడం వల్లనే ప్రజల్లో బ్రెయిన్లో అది నాటకపోయింది. దాన్ని మనం ఇప్పుడు చిన్న చిన్నగా తొలగించాలి. ఉరుకుల పరుగుల జీవితంలో కరోనా ఒక గ్యాప్ మాత్రమే, చిన్న బ్రేక్ వచ్చింది అంతే. దీన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కోవిడ్-19 మన జీవితంలో చాలా మార్పులు తెచ్చింది. రానున్న రోజుల్లో ఇవి స్థిరపడిపోవచ్చు. ఐటీ రంగంలో ఇంటి నుంచి పనిచేయటం అలవాటైపోయింది. ఆఫీసులకు కరెంటు బిల్లులు, రెంట్లు, ఇతర ఖర్చులు తగ్గాయి. ఇళ్లలోనే ఉండి ఇంటి తిండి తినటం వల్ల ఆరోగ్యం మెరుగుపడింది. కరోనా మీద భయంతో ప్రజలు ఆరోగ్యం మీద దృష్టి పెట్టారు. దీంతో ఆసుపత్రులకు వెళ్లే ఖర్చు తగ్గింది. వ్యక్తిగత పరిశుభ్రత పెరగటం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధులు తగ్గాయి.
ఒక స్ట్రెస్ డిప్రెషన్ వల్ల కరోనా కాకుండా అన్ని రకాల జబ్బులు వచ్చి కూర్చుంటాయి. హార్ట్ అటాకు, బీపీ, షుగరు, డయాబెటీసు, జాయింట్ పెయిన్సు, ఆల్ ఇమ్యూనిటీ రిలేటెడ్ జబ్బులు వస్తాయి. కాబట్టి కరోనా కష్టకాలాన్ని ఓర్పుగా భయించాలంటే కనెక్టెడ్నెస్ కావాలి. మీకు ఆత్మీయులతోటి కనీసం రోజు పొద్దున్న సాయంకాలం 10 నిమిషాలు మీ పాత కొలీగులు, చిన్నప్పుడు ఫ్రెండ్స్, మేనత్తలు, మేనమామలు, విలేజ్లో ఉన్న మీ టీచర్లు ఒక్కసారి పలకరించండి. రూపాయికి బొమ్మ బొరుసు ఉన్నట్టే ప్రతిదానికి రెండు కోణాలు ఉంటాయి. కరోనాతో నగరాల్లో ఉపాధి కూలీలుగా పనిచేస్తున్న చాలామంది సొంత ఊళ్లకు వెళ్లి వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఉరుకుల పరుగుల ఒత్తిడి జీవితం నుంచి బయటపడ్డారు. వలస కూలీలు ఎంత కష్టమైనా సొంత ఊళ్లకు వెళ్లటానికి కారణం చావు బతుకుల పరిస్థితుల్లో తమవారితో ఉండాలన్న కోరికతోనే. కుటుంబ సభ్యుల్లో ఆత్మీయత, అనుబంధాలు పెరిగాయి. ఒకరి కష్టాలు మరొకరు పంచుకుంటున్నారు. రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉండటంతో త్వరగా నిద్రపోతున్నారు. జీవితానికి సంబంధించి క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత పెరిగాయి. ఇవన్నీ గతంలో లేవు. మన ఊపిరితిత్తుల్ని పని చెప్పకుండా ఉంటే ఏమవుతాయంటే లంగ్స్లో ఉన్న ఆర్గాన్స్, లంగ్లో ఒక 70-80% టిష్యూ డెడ్ తయారు, అంటే ఫైబ్రోజ్ అయిపోతుంది, లేకపోతే ఇన్ఎఫిషియెంట్ అయిపోతుంది. ఎప్పుడైతే దానికి పని చెప్పము, కేవలం 20-30% ఊపిరితిత్తులు మాత్రమే మనకు మామూలుగా పనిచేస్తే అది మన రోజువారీ కార్యక్రమాలకు ఉపయోగపడతాయి. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఉన్న 20-30% ఇన్ఫెక్ట్ అయితే మిగతాదంతా డెడ్ టిష్యూ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒకసారిగా మనం చాలా తీవ్ర ఇబ్బందులకి, ఒక బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి చాలా సీరియస్గా ఐసీయూలో జాయిన్ అయ్యే పరిస్థితి వస్తుంది. మన లంగ్స్ని మనం ఎప్పటికప్పుడు దానికి పని చెప్తూ మంచి ఆయాసం వచ్చే పనులు చేసుకుంటూ ఉంటే ఈ జబ్బు తీవ్రత తక్కువ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. పాజిటివ్గా ఆలోచించడం ముఖ్యం. మనకంటే పెద్ద సమస్యలు ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఆనందంగానే జీవిస్తున్నారు. సమస్త సృష్టిలో ఆందోళన చెందుతోంది మనిషి మాత్రమే. మిగతా జీవులు, జాతులు, జంతువులన్నీ వాటి మానాన అవి బతికేస్తున్నాయి. ప్రకృతి కూడా తన ధర్మానికి తగ్గట్టుగా తన పని తాను చేసుకుపోతోంది. కరోనా వైరస్ను పుట్టించింది, దాన్ని ప్రపంచం మొత్తానికి అంటించింది మనుషులే. దానికి టీకా కనుక్కునేది కూడా మనుషులే. కరోనాపై పోరాటంలో ప్రపంచమంతా సంధికాలంలో ఉన్నాం. ఈ సమయంలో సంయమనం, సహనం పాటించటం ఎంతో ముఖ్యం. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.